ఆరోవాడలా చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చిండు మాకు ఆ కాలంలో ఆరోవాడలో మాకు మొరే లేదు అప్పుడు చంద్రబాబు నాయుడులో మాకు ఇల్లు ఇచ్చే కాలనే చేసిన మానవులు లేడు ఒక ఆయన సీఎం అనేది ఇప్పుడు తెలంగాణ గజ్వేల్ నియోజకవర్గం సీఎం ఆయనే ఎమ్మెల్యే ఆయనే మాకు మాకు ఎవరు మాటించుకో మాకు ఒక లీడర్ కరెక్ట్ అయిన లీడర్ లేడు కాబట్టి 100% మీరు ఇప్పుడు మీరు ఎలక్షన్ కంపల్సరీ మేము బయకరిస్తాం అనుకుంటున్నాం బందారంలో మాకు నష్టలేదు ఒక్కసారైనా చెరువు నింపలేదు కేసీఆర్ నింపకుండా మాకు వాదనతో నిండింది అదే అంటే ఎలక్షన్ బైకాట్ చేద్దామని అనుకుంటున్నాం 100% అనుకుంటున్నాం మేము ఎందుకంటే మాకు చెరువు కాలువ లేదు ఎవరు పట్టించుకున్న పక్క పూనకి తాడరు పక్క పూన రెండు కాలువలు ఉన్నాయి మాకైతే లేదు కాలువ ఒక్క కాలువ లేదు మాకు ఏమైనా సౌకర్యం లేదు ఇంటింటికి ఎలాంటి సమస్య లేదని మాట్లాడుతుంది మరి కేసీఆర్ ఏది ఇంటింటికి లేదు ఇక నీళ్ళు అంటే గట్లే వస్తేవాడు రావు గట్టే అనుకోకుండా కానీ ఇక దానికి బై ఇప్పుడు సమస్యలు మత్తుకునే ఊళ్ళకొస్తే బంగారు హరిశరావు దగ్గర పోతే పట్టించుకోడు మమ్మల్ని బంగారు తెలంగాణ చేసినామని అంటుంది ఏడ బంగారు తెలంగాణ ఎక్కడైతే సచివాలయం అంటే పోయి నీళ్ళు ఉన్న కాడ ఉన్నాయి లేని కాడ లేవు అవి అన్నీ అన్నీ ఒక దగ్గర లేవు కదా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది కాబట్టి దేశ రాజకీయాలు పోతున్నామంటుంది ఏ దాని కాదు 100% కానే కాలేదు ఎక్కడ కాలే 50% అనే కాలేదు నా నమ్మకం అయితే 50% కాలే ఇప్పుడు పరంపూలు ల్యాండ్ ఉందా ఆ చెత్త అన్నాడా ఆ చెప్పుడు మందమే కానీ చేసి లేదు అది నాలక ఇప్పుడు నాకు 2 ఎకరాలు జాగు ఉన్నది ఇప్పుడు సడన్ కార్ డ్రైవర్ను సడన్ రోడ్డు మీద చనిపోతా నాకు రైతు బీమా రైతు బంధన వాడాలి కదా ఏది లేదు నాకు ఇప్పుడు 2 ఎకరాలు అట్లే ఉంది మన రాధమ్మ తాత నుంచి నడుతుంది 50-40 ఏళ్ళ నుంచి మేము కబ్జాకున్నాం ఆ జీతం అని చెప్పిన అది ఏం లేదు జాగా ఏం చేయాలి ఎక్కడెక్కడ చిక్కులు ఉన్నాయి అవి ఇప్పుడు నాకు 2 ఎకరాలు కబ్జా ఉన్నాయి నేను అప్పించి 40 ఏళ్ళ నుంచి మేమే ఉన్నాము నేను పుట్టినప్పటి నుంచి ఆ చేసిన లేదేం ఆఫీసర్లో పోను పోతే అది అదంటాడు 613 బీ కదా అని చెప్తారు వాళ్ళు అది చేస్తాను ఆయన అంటుండా అది అప్పటికే అక్కడనే పెట్టారు అది 100% కాలే అది అది చేయాలి నా లెక్క ఇంకా చాలా మంది గరీబ్ ఉన్నారు చేయనవద్దు అది అది చేయడు ఇప్పుడు కొండపాక పోతే మేము తిరిగి తిరిగి మాకు చెప్పులు అరినాయి 5 ఏళ్ళ నుంచి 2005 నుంచి తిరుగుతున్నాం మేము 2015 నుంచి 5 నుంచి తిరుగుతున్నాం మేము ఇప్పటి వరకు అయితే ధర అనేది ఇప్పటి నుంచి తెచ్చినామో అప్పటి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా అదంతా కానిపని హామీలు ఇస్తారు పోతారు నా లెక్క బందరం గ్రామం కాదు ప్రతి ఒక్క ఊళ్ళలు ఉన్నాయి 613 జాగాలు ఎవరు చేసింది లేదు కబ్జాకుండా చేయమన్నాం కదా అక్కడనే మొన్న ఏం చెప్పిడు కేసీఆర్ విజయవర్గంలో కంపల్సరీ మీకు ఆడనే వస్తే పాస్బుక్ అప్పుడే 5 బంధు పడతా అన్నాడు చేసిండా ఇప్పుడు మాకు అజనల్ భూములు మత్తుకునే మా పేరు మీద రుణమాఫీ అన్నాడు రుణమాఫీ అయ్యిండి ఇప్పుడు 100,000 రూపాయలు ఇప్పుడు నేను కొడుకల అక్కడ తెచ్చుకున్న ఒక దాదాపు ఒక మాకు ఒక అర్ధగ్రహం జాగాడ తెచ్చుకుంటే లోన్ 100,000 రూపాయలు 30,000 తెచ్చుకోవాలి మాఫే కాలే నాకు మాఫీ అన్నాడు అయితే కాలేదు కాబట్టి క్రాష్ చేసి మాకు ఎట్లా చేసి బందారానికి కాలు వస్తేనే ఎలక్షన్లో మేము వేయగలుగుతాం లేకపోతే బైకట్ అవుతాయి బందారపు 100% బైకట్ అవుతాయి ఇప్పుడు మీరేమో సమస్యలు భూ సమస్యలు చాలా ఉన్నాయని అంటారు కేసీఆర్ ఏమంటారు అంటే ధరణి వల్ల సమస్యలు అన్నీ పోయినాయి కాబట్టి అన్ని చిక్కులు పెట్టిన ధరణిలో అన్ని సమస్యలు ఉన్నాయి ఓన్ పేరు వస్తే అది 178 మా అమ్మ సర్వే అలా ఎవడో చూపిస్తుంది అలా వేరే వాళ్ళ పేరు చూపిస్తుంది నాది మొత్తం బైకట్ అయింది అది పై ఆఫీసర్లు పోతే ఏమంటారు మాకు అవసరం లేదు మాకు సారి చెప్పలే మేము ఇప్పుడు మేము మీకు పరంపూలు మేము ఏం చేయమంటారు వాళ్ళు అది లేదు అంటారు సార్ని అడితే ఏమంటారు చేయించుకుంటాడు అడిగి పోతే 5 అని చెప్తాను కేసీఆర్ సార్ అది కానే కదా అది ఆఫీస్ ఉంటుంది మేము తిరిగి తిరిగి మాకు చెప్పులు అరిగిపోతున్నాయి చాలా మంది భూ సమస్యలు పరిష్కారమైనవి కాబట్టి మిగిలిన జాగాలలో హరితారం అనే చెట్లు మొక్క 1000 చెట్లు పెంచినామని అంటారు నా లెక్క పరంపూలు ఉన్న చాలా మంది ఉన్నారు కాబట్టి 100%కి ఇవ్వలు కాలేదు 613లో ఇవ్వలు కబ్జాకుండా వాళ్ళకి చేస్తా అన్నడా చేయలేదు చాలా మంది జాగపు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఎవరికి వేయలే అది కాదు పోదు ఎక్కడి దక్కనే కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అన్నాడు కదా మీరు 7 కోటి ఎకరాలకు నీళ్ళు బందారానికి ఇచ్చిన నీళ్ళు 1 కోటి ఎకరాలకు చెర్రకే నీళ్ళు బందారం చెరు సీఎం కాన్సెన్స్ చెప్పుకుంటే మా ఇజ్జది పోతుంది గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం ఎమ్మెల్యే ఆయనే సీఎం ఆయనే బందారం చెరువు నింపిండా పక్క పూనకి తిమాపల్లి ఉన్నది కాలువలు 2 కాలువలు పెద్ద అయినాయి కొనాపల్లి ఉన్నది తాడూరుకి 2 వాగులున్నాయి ఇక్కడ వాగు దగ్గరనే 2 ఉన్నాయి కాలువలు అయినా నీళ్ళు వస్తున్నాయి మాకు వస్తున్నాయా బందారం పట్టించుకున్న మానవుడు లేడు మాకు ఒక సీఎం కాన్సెంట్ మాకు ఇచ్చేది పోతుంది ఇవ్వలేదు మీకు ఎమ్మెల్యే అంటే మాకు ఒక సీఎం హరీష్రావు కేసీఆర్ అని చెప్పుకుంటాం మేము దానివల్ల మాకు చెప్పుకుని ఇచ్చేది పోతుంది ఊళ్ళ పొన్న మత్తు ఊళ్ళ పొన్నవే చెప్తాను మేము సీఎంలము నేను అది చెప్పి మేము అత్త ఏం చేశాడు సంత ఆయన గ్రామంలో ఎమ్మెల్యే కదా చెప్పుకొని అవుతాను నియోజకవర్గంలో ఇంకా ముత్యంరెడ్డి చేసిపోయాడు మాకు ఆ కాలంలో ముత్యంరెడ్డి రోడ్డు డామర్ రోడ్లు పోసిపోయిండు ఇంకా దుద్దడ బందారం ఎట్లున్నది రోడ్డు ఒక మనిషి డెలివరీ ఉంటే ఆనే పని తీస్తుంది ఆ రోడ్డు అట్లున్నది ఇప్పుడు ఆసుపత్రులు కానీ లేకపోతే దళిత బంధు కానీ లేకపోతే ఇక దళిత బంధు అంటే దళిత బంధు మాకు ఇచ్చిన బందారం తెలియదు అది ఎవరికి వచ్చిన కేరుకుంటుంది అది ఎంత మందికి ఇచ్చినా తెలియదు ఆ బంధారాలు మాకైతే తెలియదు మరి మాకు ముఖ్యమైనది మాకు చెరువు కాలువ కావాలి 100% ఈ టైంలో చేయాలి ఇది ఒకటి 613లో మాకు కబ్జాకున్న వాళ్ళకు 40 ఏళ్ళు 30 ఏళ్ళు కబ్జాలు కంపల్సరీ మీకు కబ్జాకున్నామా లేదా మాకు ఈ టైంలో మాకు అది ఇన్వెల్వ్ చేయాలి మేము
విడదీయాలి మాకు దయచేసి డబుల్ బెడ్ రూమ్స్ లేదు బందారం పదొక్క దుద్దలు ఉన్నాయి పదొక్క ఒళ్ళిద డబుల్ బెడ్ మాకు డబుల్ బెడ్ రూమ్ లేవు అంగే పిల్లగాడు ఇచ్చారు పక్క పొర విలేజ్ ఇప్పుడు ఉచిత విద్య చెప్తున్నా అన్నారు కదా పిల్లలకు అది ఏ ఇప్పుడు ఉచిత విద్య నా కొడుకులు అప్పుడే అయిపోయింది నా కొడుకు ఇప్పుడు ఎంటెక్ అయిపోయింది అప్పటి నుంచి అయిపోయింది ఇప్పుడు ఏం లేదు అది పిల్లలు స్కూల్లో కనబడుతుర్రా చెప్తే కనబడుతుర్రా పిల్లలు అంత ప్రైవేట్ అయిపోయింది అది అంత వేస్ట్ ఆయనకు అది దయచేసి ఒకటే కేసీఆర్ చెప్పేది గీ మన పరంపూర్ కంపల్సరీ కబ్జా కుండలు కంపల్సరీ చేసేయాలి ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి అలా అవి మళ్ళీ పేరుంటే వెళ్ళేమీ నెక్కించింది వాళ్ళు అప్పుడు ఎవరు అది పడవార్లు దానివల్ల ధరని మొత్తం అన్నీ అన్నీ కంప్యూటర్ వేస్ట్ కొట్టారు అది అది 100% మాకు కావాలి అది ఇంకొకటి చెరువు మరమ్మతు మాకు కంపల్సరీ కావాలి చెరువు నీళ్ళేవు మాకు ఇప్పుడు నా సారా నిండింది కేసీఆర్ గెలిచిన హరీష్రావు గెలిచిన నుంచి కేసీఆర్ గెలిచిన నుంచి మాకు ఎమ్మెల్యే నుంచి ఒక్కసారి మా చెరువు లే మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మొత్తం మీద మీకు నచ్చలేదు అంటారు నచ్చలేదు మాకు ఏం చేసిండు మాకు చెప్పుకోనికి మాకు ఇది అనిపిస్తుంది నేను ఒక కాడర్ ఎవరు విలేజ్లు మొత్తం తిరుగుతా నేను ఎవరంటే బందారం అంటారు మమ్మల్ని బందారం ఎవరు కొండపక మండలం ఎవరంటే ఎమ్మెల్యే అంటే మాకు కేసీఆర్ ఎమ్మెల్యే కేసీఆర్ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బీఎస్పీ ఉంది మాకు పనులు చేస్తే మేము వాళ్ళకే బయకరిస్తాం మేము మాకు పని చేసిన వాళ్ళు కావాలి ముఖ్యం అదే పని చేసిన వాళ్ళకి ఒకటి ఇస్తాం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఇక దాన్ని మేము చెప్పలేము ఇప్పుడు మాకు పని చేసిన వాళ్ళు కావాలి ముందు పని చేసిన వాళ్ళు 100% మాకు పని చేసిన వాళ్ళు కావాలి ఈ ఈ జాగల విషయంలో ఒకటి ఈ చెరువు విషయం ఒకటి ఊళ్ళో మాకు ఆరో వార్డు మాది బందారంలా నేను ఆరో వార్డులో ఉన్నా మాకు మోరే లేదు మోరే లేదు ఇప్పుడు చూపిస్తాను మాకు మోరే లేదు అవి అంత మంచి సరిపోయి అంటే అనరాదు కోపం కానీ పాస్ 100% మాకు మాకు మోరే లేదు ఆడ మోరే లేదు మాకు వాడలా ఏ సర్పంచ్ ఉన్నది కాదు దయచేసి మాకు ఇన్ని టైంలో ఒక ఇన్ని మినిట్లో మాకు కంపల్సరీ చెరువు ఒకటి జాగ్రత్త వచ్చి నాకున్నది 2 ఎకరాలు 5 గుంటలు నా జాగా నాకు కనీసం నేను మా నాన్న చనిపోయి 10 ఏళ్ళే నాకు ఎక్కువంటే అసలు ఎక్కువ జాగా గవర్నమెంట్ చేంజ్ కావాలని అనుకుంటున్నాను ఇక అనుకోకపోతే ఉన్నది మాకు చేతనే పని చేతి వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇస్తాం ఒకటి ఒక 8 కిలోమీటర్ మా చెరువు మాకు కాడవ లేక ఇబ్బంది పడుతున్నాం మాకు దుద్దరి నుంచి రోడ్డు వెళ్ళి చక్కగా రేపు మాకు పండుగ అయితే మాకు రేపు ఇక్కడ దుర్గమ్మ పండుగ పెద్దమ్మ పండుగ ఉన్నది ఊరు అందరూ మమ్మల్ని తిట్టిపోతున్నారు అట్లా ఏం చెప్తారు కోనాపల్లి రోడ్డు లేదు ఇటు లేదు ఏది లేదు మాకు ఏ రోడ్డు లేదు మాకు ఒకసారి అది నింపినామనుకో మాకు ఏ 8 ఊర్లు యాద్ చెత్తెక్కింది 8 ఊర్లు నర్మేట కో నాగరాజపల్లి అర్జున్పాట్ల కోడాపల్లి తిమ్మాపల్లి ఇంకోటి ఏది ఉండే అది అవుతుంది నాగరాజపల్లి ఇవన్నీ మాకు యాద్ చేస్తాయి ఊరు మా బందారు నిండాలి అంటే మీరు మరి క్వశ్చన్ చేయట్లేదు అడగట్లేదు ఎవరిని అడగాలి మేము ఏం చేయాలి అడుగులేదు మాటలే లేడు మాకు కేసీఆర్ది ఇది మా కాన్సన్ కేసీఆర్ మేము ఎత్తిన గెలిచిన కేసీఆర్ అంటే కాన్సెన్స్ కేసీఆర్ అన్నప్పటికీ మాకేం లేదు లేనే లేదు మా హరీసా దగ్గరికి పోతే ఏం లేదు సార్ లేదు ఎన్నోసార్ పోయినా నేను కూడా పోయినా మొన్న కూడా పోయినా కాలు కావాలంటే ఆయన మంద అన్నాడు మేము కూడా సార్ మంద అనుకుంటామా అన్నా